आर्बीके चैनल वीक्षिस्तुन्न रैतसोदरुलकु नमस्कारम्। ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు మండలం పాతరావిచెర్ల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ దుద్దుకూరి వరప్రసాదరావు గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు। నమస్తే అండి। నమస్తే। వీరు మినుము సాగులో యంత్ర పరికరాలు వాడుతూ తద్వారా తక్కువ పెట్టుబడితో పంట సాగు చేస్తున్నారు। వరప్రసాద్ గారు, మీరు మినుము పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, అదే విధంగా ఏ సీజన్ లో పంట వేస్తారు? నేను ఒక 50 ఎకరాల్లో వేస్తానండి మినుము వచ్చి సెప్టెంబర్ నెలలో వేస్తానండి। మినుము విత్తనాలు ఏ విధంగా నాటుతారు? నేను ఈ మినుము విత్తనాలు సీడ్ డ్రిల్ తో వేస్తానండి। సీడ్ డ్రిల్ తో వేసినప్పుడు నాకు కూలీల ఖర్చు తగ్గుతుంది, దాంతో పాటు ఫెర్టిలైజర్ కూడా దాంట్లో వెళ్ళిపోతుందండి। దాంట్లో వేయడం వల్ల రోజుకి వచ్చి 20 ఎకరాలు వేయగలుగుతానండి। ఎంత విత్తనాలు వస్తారండి ఎకరానికి? ఎకరానికి వచ్చి 15 కేజీలు పడతాయండి। సీడ్ డ్రిల్ తో వేయడం వలన ఎంత సమయం పడుతుంది ఒక ఎకరంలో నాటడానికి? సీడ్ డ్రిల్ వేయడానికి ఎకరానికి వచ్చేటప్పటికి హాఫ్ అవర్ లో అయిపోతుందండి। ఒక ఎకరం అరగంటల అయిపోతుంది? అరగంటల అయిపోతుంది। ఈ మినుములో కలుపు నివారణ ఎలా చేస్తారు? మినుములో కలుపు నివారణ మినుము వేసిన విత్తనం నాటిన దగ్గర నుంచి 17-18 రోజులండి ట్రాక్టర్ స్ప్రేయర్ తో కలుపు మందు స్ప్రే చేస్తాం, దానివల్ల కలుపు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే ద్వారా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది ఒక ఎకరంలో పిచికారీ చేయడానికి? మేము పిచికారీ చేయడానికి మామూలు ఎకరానికి వచ్చేటప్పటికి మనుషులు చేయాలంటే 3 మనుషులు పడతారండి, 3 మనుషులకు వచ్చే ఖర్చు 1500 అవుతుంది, ఒక ఎకరమే చేయగలుగుతారు। అందుకని మేము ట్రాక్టర్ స్ప్రేయర్ తో ఒక రోజుకి 50 ఎకరాలు స్ప్రే చేస్తామండి। 3 మనుషులు, ఒక డ్రైవరు, ఇద్దరు స్ప్రే చేసేవాళ్ళు, ఎనహమాల ట్యాంకర్ మీద కూర్చొని స్ప్రే చేస్తారు। డీజిల్ ఖర్చు మొత్తం 3000 ఖర్చుతో 50 ఎకరాలు స్ప్రే చేస్తున్నాం। 50 ఎకరాలు 3000తో అయిపోతుంది? 3000తో అయిపోతుంది। మినుములో పురుగులు తెగుళ్ల నివారణ ఎలా చేస్తారు? ఈ ట్రాక్టర్ స్ప్రేయర్ తోనే స్ప్రే చేసేస్తాం। దానికి కూడా ఎంత ఖర్చు అవుతుంది? దానికి కూడా ఈ 3000 ఖర్చుతోనే అయిపోతుంది। కానీ మామూలు మనుషులతో అయితే ఎంత అవుతుంది? మనుషులకు వచ్చేటప్పటికి 4 ఎకరాలు చేయగలుగుతారండి, 1500 ఖర్చు పెట్టాం అనుకోండి 4 ఎకరాలు చేస్తారు, మళ్ళీ దానికి వచ్చి పెట్రోల్ ఖర్చు ఇవన్నీ అట్లా కూడా చేసేవాళ్ళు ఎవరు లేరండి, ఇప్పుడు మనుషులు చేయాలని చేయట్లేదు, అందుకనే ఈ ట్రాక్టర్ స్ప్రే వాడుతున్నాం। తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడానికి బాగుంటుందండి, తక్కువ ఖర్చుతో అయిపోతుందండి। అలా ఉన్నచ్చి ఏదైనా వాతావరణం బాగోకపోయినా కానీ స్ప్రే చేసుకుంటాకి అంటే క్లియర్ అవుతుంది। మినుములో కోత నూర్పిడి ఎలా చేస్తారు? కోత కూలీలతో తీపిస్తామండి, కూలీలతో తీపించాక బాగా అది ఎండనిచ్చి ట్రషర్ అండి, మల్టీ ట్రషర్ తో దాన్ని ఇది చేస్తామండి। అది వచ్చేటప్పటికి ఒక 5 మనుషులు 6 మనుషులు పెట్టుకుంటే రోజుకి వచ్చి ఒక 12 ఎకరాలు నూర్చుకోవచ్చు అండి, దానివల్ల వాతావరణం బాగోకపోయినా కూడా మనకి తొందరగా పని అవుతుంది। సో మల్టీ క్రాప్ ట్రషర్ తో అయితే తొందరగా పని అయిపోతుంది, మామూలు మనుషులతో నూర్చేటట్టయితే ఎంత టైం పడుతుంది? మనుషులు నూర్చడానికి 5 మనుషులు పడతారండి, ట్రాక్టర్ తొక్కాలి మళ్ళీ దాన్ని రెల్లి అని చేయాలంటే 5 మనుషులు పడతారు, ఒక ఎకరం వరకే చేయగలుగుతారు। మీరు మినుము సాగులో యంత్ర పరికరాలు వాడటం మూలాన ఖర్చు తగ్గించుకోవటమే కాకుండా సకాలంలో ఈ పనులన్నీ చేసుకుని చేయడానికి బాగుంటుందండి, సత్ఫలితాలు పొందుతున్నారు। ఛానల్ ద్వారా ఏమైనా సలహా ఇస్తారా రైతు సోదరులకు? నాకు తెలిసి మనుషులు చేయాలన్నా చేయట్లేదండి, చేయలేకపోతున్నారు। ఈ యంత్ర పరికరాలు అయితేనే మనం ఎక్కువ వ్యవసాయం చేయాలంటే యంత్ర పరికరాలు వాడితేనే వ్యవసాయం చేయాలండి, మనుషులతో చేపించాలంటే ఖర్చు ఎక్కువైపోద్దండి, మనం చేపలేము, ఎక్కువ విస్తరణలో యంత్రాలతో వాడుకుంటే మంచిదండి। ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేశారు, ధన్యవాదాలు।